తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్పీఎఫ్ అధికారులు ట్రాక్ పెట్రోలింగ్ నిర్వహించారు. చెన్నై సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ సేందిల్ కుమరేసన్ ఆదేశాల మేరకు సీఐ శేషాద్రి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి వారి బృందంతో కలిసి సూలూరుపేట రైల్వే స్టేషన్ నుండి పోతిరెడ్డిపాలెం వరకు ట్రాక్ పెట్రోలింగ్ చేశారు. ఈ సందర్భంగా రైల్వే ట్రాక్ దాటుతున్న ప్రజలకు ప్రమాదకరమని, దాటే సమయంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆర్పీఎఫ్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అలానే మహిళలకు ఏ సమయంలో అయినా ఆకతాయిల నుండి ప్రమాదాలు ఎదురైతే 139 లేదా 100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. రైల్వే పట్టాలు దాటుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా చాలా మంది వచ్చేసి ట్రాక్ పక్కన కూర్చోవడం, ట్రాక్ పక్కన డ్రింక్ చేయడం, అవి వెళ్తున్న ట్రైన్లో అదే అక్కడి నుంచే రాళ్ళు విసిరేయడం, ఇది చాలా సీరియస్. దీన్ని ఇట్లాంటి కేసుల్లో దొరికిన వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాం. లాస్ట్ టైం ఇప్పుడు ఒక కోర్టు ఆర్డర్స్ వచ్చింది, 10 ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చారు ఒక కేసులో. అది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా మాత్రం ట్రాక్ పక్కన కూర్చొని ఇట్లా డ్రింక్ చేయడం, వెళ్తున్న ట్రైన్లో వస్తున్న ట్రైన్లో ఆ బాటిల్ ఇసిరేయడం, రాళ్ళు ఇసిరేయడం ఇలా చేస్తే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఫుట్బాల్లో ట్రావెల్ చేయడం, లేకపోతే రన్నింగ్ ట్రైన్లో ఎక్కడం దిగడం, ఇది చాలా వాళ్ళ లైఫ్కే ఇబ్బంది అన్నమాట. ఇట్లాంటివి చేయకూడదని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఈవినింగ్ కాగానే వైన్ షాపుల దగ్గర తాగడానికి ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఏంటంటే ట్రాక్ పక్కలే కూర్చొని తాగేసి అదే తాగిన బాటిల్ని లేకపోతే అక్కడ రాళ్ళని తీసుకొని వెళ్ళే ట్రైన్లు, వచ్చే ట్రైన్లు, లేకపోతే ట్రాక్ల మీద రైళ్లు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అది చాలా సీరియస్ కేసు. ఆ కేసులో కనుక దొరికితే మాత్రం వాళ్ళకి 10 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంది. ఇప్పుడే రీసెంట్గా ఒక కోర్టు ఆర్డర్స్ వచ్చింది, 10 ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అదేవిధంగా మీరు ఎప్పుడైతే లోకల్ ట్రైన్లో కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కానీ ఒక నిమిషం ముందే వచ్చి ఎక్కండి ట్రైన్, అంతేగాని లాస్ట్ మినిట్లో వచ్చేసి వెళ్ళిపోతున్న ట్రైన్లో ఎక్కడం, లేకపోతే దిగేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇంటికి అన్నట్లే ఒక రన్నింగ్ ట్రైన్లో దిగితే మీకు మీ హెల్త్కి ఇబ్బంది. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.